విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో కరోనాపై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. యముడు వేషధారణలో యువకులకు కరోనా గురించి అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కరోనా వచ్చింది మీ అందరూ తెలుసు అని చేత దేశవ్యాప్తంగా సీఎం కాంచి పిఎం కాంచి ఎస్పీ నుంచి ఎస్సీఏ వరకు ఎస్సీ వరకు మొత్తం అందరూ ప్రతి ఒక్కరిది బాధ్యతది. దయచేసి మీరు ఏ ఒక్కరు కూడా ఒక్కరు వెళ్ళండి, మాస్కులు తప్పనిసరి ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంకోటి దీనికి మందు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తమే పాపం ధర్మం పోయింది, పాపం పెరిగింది కాబట్టి ఈ మైరపులని యమధర్మలు ఇచ్చాడు మీకు కరోనా గుర్తుందా? యమ పాస్ ఇస్తాడు మీరు వచ్చేస్తారు చిత్రగుప్త చెప్పండి ఎన్నాళ్ళకి మాస్కలు కదా ఇచ్చి గమనక. అదేవిధంగా ప్రజలందరికీ మేము ఈరోజు తెలియజేయండి ఏమనగా, అయ్యా దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రతి అన్ని దేశాల్లో కూడా కరోనా మాయ వ్యాపించింది. దీనివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం అవగాహన కోసమనే మేమైతే మాత్రం ఈరోజు కొద్దిగా ప్రజలందరికీ మారుమారు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ ఆలోచన తెలియక చాలామంది మాస్కు లేకుండా తిరుగుతున్నారు. అదేవిధంగా ఒక బండి మీద ట్రిపుల్ సీల్ కూడా జరుగుతుంది, డబుల్ సీల్ కూడా జరుగుతుంది. అవి ఏం చేయకండి అయ్యా, సాయంత్రం ఉదయం 6 నుంచి 9 వరకే తిరగండి. తర్వాత ఏ ఒక్కరు కూడా ఒక్కరొక్కరే తిరగండి, గుంపు గుంపుడిలకి వెళ్ళకండి. దానివల్ల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. మహామాయ కరోనా మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, దానికి మందు అంటే లేదు. అందుచేత ఇంకో విషయం ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, ఈరోజు మన ప్రపంచం మొత్తం దేశ అన్ని దేశాలు కూడా చాలా అన్యాయం దౌర్జన్యం ధర్మం లేదు. ఆ ధర్మం లేక ఈ మహామాయరాలని నేను యమధర్మలో నేను పంపించాను. మిమ్మల్ని అందరూ యమలోకం తీసుకెళ్ళిపోవడం నేను వచ్చాను. దయచేసి ఏ రోజైతే ధర్మం ఉంటుందో ఆ రోజే పాపం అంత అవుతుంది. దయచేసి సోదరులారా, మీరందరూ కూడా అందరూ మాస్కులు ధరించి చాలా జాగ్రత్త ఇళ్ళకే పరిమితం అండి. మొత్తం అన్ని దేశాలు కూడా లాకౌట్ చేసేయి చేసి చాలామంది ప్రజల ప్రాణాలు పోతాయి. ప్రజల ప్రాణాలు పోతే మనం కాపాడుకోవాలని అంతర్ మంత్రులు సీఎంలు పిఎంలతో సహా ఈ యాక్ట్ తీసుకోవడం జరిగింది.